న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కరెంట్ ఆఫీస్ లో కైపెక్కువై కొట్టుకున్నారు. కొవ్వూరు దళితవాడలో దారుణం. షేకున్ అనే మహిళపై దాడి చేసి గొంతు కోసిన కానిస్టేబుల్ సురేష్. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మంచుకంటి సామ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. మెడికల్ ఆఫీసర్లతో అత్యవసర సమావేశం. కోవిడ్-19 వ్యాక్సినేషన్ అందరికీ అందాలి. గురుమూర్తికి ఆశీస్సులు అందించండి. ఇక డీటెయిల్స్ చూస్తే కరెంట్ ఆఫీస్లో కైపు ఎక్కువై కొట్టుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని విద్యుత్ సబ్స్టేషన్లో ఉద్యోగులు స్నేహితులతో మందు విందు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ. ఆఫీస్ ఫర్నిచర్ ధ్వంసం. 5 మందికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. డయల్ 100కి పోలీసులని కాల్ చేస్తే స్పందన లేదని ఆరోపణ. ఇరవై నిమిషాలు పోరాడినాం నా ఒక్కడు పోలీసు వాళ్ళు ఒక్కరు కూడా రాలేడా. డైల్ హండ్రెడ్ ఫోన్ చేసి పని చేయలేదు. డైల్ హండ్రెడ్ తీసుకొని వచ్చినారు. కొడవళ్ళు పైపులు పొడుస్తా అంటే మా ఫ్రెండ్ కూడా లోపల ఉన్నాడు. ఈడ నా ఫ్రెండ్ ఉన్నాడు. మా బండ్లు ధ్వంసం అయినాయి. మా పిల్లలు లోపల ఉన్నాడు. మా బండ్లు పగలే అన్ని పగలు కొట్టినారు వాళ్ళు. బాబు పరమేశు తగలవల్ శివుడు శివుడు మొత్తం వాళ్ళ అనుచరులు. ఏం మీకు పాతకశిల వెంకటగిరి మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవి బాధ్యతలు స్వీకరణ. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆయనకు బాణ సంచాలతో మంగళ వాణిజ్యాలతో స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీ అధికారులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో ఎన్టీఆర్ నగర్, మైపాడు గేట్ తదితర ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని, ఇది 5-6 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. అలాగే నగరంలో రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని అధికారం ఆదేశించామన్నారు. నెల్లూరు నగరాన్ని సుందరపురంగా తీర్చిదిద్దుతానన్నారు. నగర ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తనను కలిసి చెప్పుకోవాలని తెలిపారు. బైపాస్ కూడల నుంచి ఎన్టీఆర్ నగర్, మైపాడు గేటు, ముత్తుకూరు గేట్ వరకు సుందరంగా నిర్మించిన విధంగా చెట్లు నాటే కార్యక్రమం తొందరలో చేపడతామన్నారు. నగరాన్ని గ్రీన్ కారిడార్గా నిర్మిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరు నగరానికి సంబంధించి ఒక పెన్నా బ్రిడ్జి కూడా, కొత్త బ్రిడ్జి కూడా ప్రపోజల్స్ నిన్న చెప్పడం జరిగింది. దాన్ని కూడా సంబంధించి డీపీఆర్ కూడా రెడీ చేస్తున్నాం. అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అది కూడా బాగుందే వల్ల ఇంకో కొత్త పెన్న బ్రిడ్జ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అది కూడా వచ్చే సంవత్సరం లోపలే అది కూడా వస్తుంది. నగరానికి సంబంధించి పూర్తిగా కూడా ఒక ప్రణాళికతో డెవలప్ చేయబోతా ఉన్నాం. అన్ని రకాలు కూడా అన్నీ కూడా ఇప్పటికే ఏమేమి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కొందరు ఏమి చేయని ఇప్పుడు కూడా ఆర్భాటాలు చెప్పుకొని లాస్ట్ 5-6 నెలల్లో చేసి పెద్ద మేము అభివృద్ధి చేసామని చెప్పుకుంటుంటారు. అప్పుడప్పుడు ఇక్కడ నడుస్తూ ఉండే రోడ్లు కూడా కృంగిపోయి పెచ్చలు పెచ్చలుగా ఊడిపోయిన రోడ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అన్నీ కనిపించకుండా వాళ్ళకి ఈరోజు మేము ఏ పని చేసినా కూడా పని కనిపించాలా, అంతేగాని ఊరికి పబ్లిసిటీ చేసుకొని లచ్చలు చేసుకునే దానికి కాకుండా అన్ని ప్రణాళిక ప్రతి ఒక్కటి కూడా అంశాన్ని కూడా ఒక క్షుణ్ణంగా పరిశీలించి చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఒక సంవత్సరం రోజుల లోపల అన్ని పనులు కూడా పూర్తి దశకి వస్తాయి, పూర్తి అయ్యే దశకి కూడా వస్తున్నాయి. ఆ కొత్త బ్రిడ్జ్ కానీ, మైపాడు రోడ్డు 4 లేన్ కానీ ఆ ప్రాంతానికి, ఈ ప్రాంతానికి సంబంధించి కూడా బాలాజీ నగర్ ప్రాంతానికి సంబంధించి పూర్తిగా కూడా డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయమన్నాం. ఎక్కడ కూడా డ్రైన్స్ అనేది లేదు కానీ రోడ్స్ కానీ 100% పార్క్స్ని కూడా ఈ ఇయర్లో కంప్లీట్ చేస్తాం. గ్రీనరీని కూడా ఇంకా కూడా ప్రతి ప్రాంతం కూడా, గతంలో చెట్టు 100,000 చెట్లు వేసామని చెప్పుకున్నారు కానీ ఏ చెట్టు కూడా బతకలే. అలా కాకుండా ఎన్ని చెట్లు అవసరమో మ్యాపింగ్ చేసిన కూడా 12,000 చెట్లు అవసరమని తేలటం జరిగింది. పూర్తిగా కూడా 100% మనం వేయాలంటే అందులో భాగంగా 50% గతంలో వేసాం. ఇంకో 50% కూడా జూన్ జూలైకి వేసి 100% గ్రీనరీని నగరంగా
ప్రతి ఒక్క ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా చెట్లు పూర్తిగా ఇంకో 2-3 ఇయర్స్ కానీ మంచి స్థాయికి పెరిగే విధంగా కూడా ప్లానింగ్ చేస్తూ ఉన్నాం. డివైడర్స్ కానీ అన్నీ కూడా మంచి గ్రీనరీతో ప్లాన్ చేసే కార్యక్రమాలు, ఫ్లైఓవర్స్ కింద కానీ అన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్, అన్నీ కూడా ఒక 2 మంత్స్ లోపల అన్నీ కూడా టెండర్స్కి వెళ్ళి మెటీరియలైజ్ అయ్యి ఒకేసారి రిజల్ట్ అంతా 6 మంత్స్ లోపల కనిపించే కార్యక్రమం చేయబోతున్నాం. ట్రాన్స్ఫర్ స్టేషన్ ఒక 10 కోట్లతో, అంటే చెత్తని బోడిగౌడ్ తోటలో లేకుండా ట్రాన్సిట్ పాయింట్ ఒకటి పెడతా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ వేస్ట్ని డ్రై అండ్ సాలిడ్ వెట్ వేస్ట్ సెపరేట్ చేసి ల్యాండ్ ఫిల్ లేకుండా చేసే కార్యక్రమం కూడా, దాన్ని కూడా తొందరలో 2-3 మంత్స్ లోపల ఫైనలైజ్ చేసి దాన్ని కూడా చేస్తాం. అండ్ బయో మైనింగ్ కూడా, దాదాపు చెత్తని కూడా క్లీన్ చేసే కార్యక్రమం కూడా దాదాపు 40-50 క్రోర్స్, దాన్ని కూడా తీసుకుంటా ఉన్నాం. సో ఇలా అనేక కార్యక్రమాలు నెల్లూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి. అన్నీ కూడా ఒక 2-3 మంత్స్లో విజిబిలిటీలోకి వస్తాయి. అండ్ 15th నుంచి కూడా సరేపల్లి రిటైనింగ్ కాలువ అవుతుంది. 6 మంత్స్ లోపల వార్ ఫుటింగ్ మీద కూడా మ్యాక్సిమం 1 సైడ్ వాల్ని కంప్లీట్ చేసుకొని ఈ సంవత్సరం లోపల దాన్ని కూడా కంప్లీట్ చేసి ఆ లేన్ని కూడా, సరేపల్లి కాలువ లేన్ని కూడా పూర్తిగా కూడా డెవలప్ చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అన్ని కార్యక్రమాలు చేయటంతో పాటు సంక్షేమం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుని కూడా 16,000 ఇల్లు ఏదైతే నెల్లూరు నగరానికి సంబంధించిస్తున్నాం, అన్నీ కూడా ఇంకా 2-3 లేఅవుట్స్కి సంబంధించి రోడ్స్ వేయాలి, అవి కూడా 15 ఏప్రిల్కల్లా వేసి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి 15,000 కుటుంబాలకు సంబంధించి ఇళ్ల పట్టా ఇవ్వబోతా ఉన్నాం. 7,500 కుటుంబాలకి సంబంధించి హౌసింగ్ కూడా ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తాం. వెంకటగిరి నూతనంగా మున్సిపల్ చైర్పర్సన్, నక్కా భానుప్రియ వైస్ చైర్పర్సన్, చింతపట్ల ఉమా మహేశ్వరి గారు పదవి బాధ్యతలు చేపట్టారు. కూర్చోండి మేడం. సమయంలో విస్తృతంగా సేవలు అందించిన కరోనా వారియర్స్ ని సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. దిశ డిఎస్పీ శ్రీనివాసులు సినిమా హీరో రామ్ చరణ్ పుట్టినరోజు పురస్కరించుకుని చిరంజీవి జిల్లా అధ్యక్షుడు జనసేన నాయకుడు భవని శంకర్ రవికుమార్ నేతృత్వంలో నగర శివారులో ఫంక్షన్ హాల్లో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాసులతో పాటు డాక్టర్ జగన్నాథ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు సినీ రంగంలో ఉన్నప్పటికీ చిరంజీవి కుటుంబం అన్నారు, ఈ సందర్భంగా 30 మంది కానిస్టేబుళ్లు, వైద్య సిబ్బందికి, 25 మంది స్వచ్ఛంద సంస్థలకు ఘనంగా సన్మానించడం జరిగింది. స్వాగతం.
నేను డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు చూస్తున్నాను ప్రతి ఒక్క హీరో పుట్టినరోజు కానీ ఏ అధ్యక్ష కానీ ఏ ఏమే కావచ్చు అందరూ కొంచెం మంది అభిమానులు వేరే విధంగా డబ్బు వ్యక్తం చేస్తుంటారు కానీ అందరికీ కూడా ఏదైనా మంచి పని చేయండి ఏ హీరో అభిమానైనా ఏ హీరో పాలైనా కానీ కాబట్టి ఈరోజు మీరు ఒక మంచి అంటే కరోనా టైంలో ప్రాణాలను సైతం త్యాగం చేసి డ్యూటీ చేసిన అందరికీ కూడా సన్మానిస్తారంటే అది నిజంగా అసహనీయమైన విషయం కాబట్టి మీరు భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఎందుకంటే కరోనా టైంలో అందరం ఎంత ఇబ్బంది పడ్డామో మీ పనిచేసినప్పుడు మున్సిపల్ ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు పాపం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకుండా షూస్ లేకుండా అప్పుడు గమనించి మన డిపార్ట్మెంట్ కూడా కొంతమంది దాతల సహాయంతో ఫస్ట్ వాళ్ళని కష్టపడి పనిచేస్తున్నట్టు వచ్చేయడం జరిగింది అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ నర్సులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా అనంతపురం జిల్లాలో ఇక్కడ ఒక అనంతపురంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఈ యొక్క సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అఖిల భారత చిరంజీవిత రామస్వామినాయుడు స్వామినాయుడు సార్ ఆదేశాల మేరకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిరంజీవి సీనియర్ అభిమానులు ప్రోద్బలంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. కొవ్వూరు దళితవాడలో దారుణం. షేకున్ అనే మహిళపై దాడి చేసి గొంతు కోసిన కానిస్టేబుల్ సురేష్ ఆమెను హాస్పిటల్కు తరలించి వైద్యం అందిస్తున్న పోలీసులు తన భార్య ఆత్మహత్య చేసుకోవడానికి షేకున్ కారణమనే అనుమానంతో ఆమెపై దాడికి పాల్పడ్డ సురేష్ ఈ ఘటన గురించి పోలీసుల నుంచి మరింత సమాచారం అందాల్సి ఉంది. మార్నింగ్ సుమారు 9 గంటల ప్రాంతంలో కోవూరు మండలం లక్ష్మీనగర్ గ్రామంలో కట్టుబడి షేకున్ భర్త రవి ఇంట్లో ఉన్న సందర్భంలో అతనితోటి కొంచెం వైరమ్యం ఉన్నటువంటి సురేష్ అని ఏపీఎస్పి కానిస్టేబుల్ 9th బెటాలియన్ చేస్తూ ఉన్నాడు. అతని భార్య గత 2 నెలల క్రితము ఉరేసుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది. దానిలో అతను మనస్తాపం చెంది ఇతరు వీళ్ళ మీద ఏదైతే షావును వీళ్ళ మీద కోపంతో ఇంటిలోకి ప్రవేశించి అక్రమంగా ప్రవేశించి బ్లేడ్ తోటి షావును షేకును గొంతు కోయటం మరియు చేతులు కోయటం జరిగింది. తీవ్ర రక్తగాయాలు కలిగించి అతను పారిపోయాడు. వెంటనే సదరు షేకున్ను ప్రభుత్వ హాస్పిటల్కి షిఫ్ట్ చేయటం డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది. దీని మేరకు అతని భర్త అయినటువంటి కట్టుబడి రవి వద్ద కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. పరిస్థితి ఎట్లుందండి సార్? పరిస్థితి అవుట్ ఆఫ్ డేంజర్. డాక్టర్ గారితో మాట్లాడాం, అవుట్ ఆఫ్ డేంజరు. ఇదైతే గొంతుకు సంబంధించిన నరాలు కూడా తెగలేదని చెప్పారు. చేతికున్న నరాలు తెగటం వల్ల అది మెరుగైన చికిత్స కోసం నెల్లూరు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సార్ నిందితుడు సార్ నిందితుడు పరారీలో ఉన్నాడు. త్వరలోనే మేము పట్టుకుంటాం. టీమ్ ఆల్రెడీ 2 టీంలు మేము డిస్పాచ్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా తెలిసిన వెంటనే మా ఎస్ఐ గారు 2 టీంలని డిప్లాయ్ చేశారు. వాళ్ళు ఆన్ ది వే ఉన్నారు. త్వరలో పట్టుకొని కోర్టు ముందు హాజరుపడతాం. రామగిరి మండలం నరసనకోట పంచాయతీలో ఓ రైతు పండించిన పంట ఈ విధంగా దిగుబడి వచ్చే వంగడాలు వాడి రైతులు లాభాల బాటలో ముందుకు పోవాలని కోరుకున్నాడు కేబి రామాంజనేయులు. కదిరి 181 1812 మా పొలంలో వేరుశనగకాయ ఒక చెట్టుకు 160 నుంచి 120 దాకా ఉన్నాయి. ఈ విధంగా కాసింది చూడండి. ఇది పెట్టుబడి కూడా పెద్దగా కాదు. మనము చెనక్కాయ వేసినప్పటి నుంచి కూడా లాస్ట్ వరకు కూడా నేనైతే ఒక్కసారి కూడా మందు కొట్టలేదు రోగం లేదని. ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి ఒక ఎరువులు మాత్రం వాడినాము సత్తుకే, అంతేగాని ఒక చెట్టుకు వచ్చేసి ఈ విధంగా కాసింది చూడండి. ప్రతి రైతు సోదరుడు కూడా ఈ విధంగా దిగుబడి వచ్చే చెట్లను వేరుశనగ వేసుకొని బాగుపడాలని కోరుతున్నాం. చెట్లు ఈ 4 చెట్లు కూడా ఏ విధంగా కాసినాయో చూడండి. ఒక్కొక్క చేతిలో 2 చెట్లు ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఇరాట వేసుకోవడం వల్ల ఇలా కావదు. ఒకసారి వేసుకుంటే సలపాగా ఎకరాకి ఒక 40-50 కేజీలు ఇత్తుకుంటే బాగా దిగుబడి వస్తుంది. బాగా చెట్టుని ఎరువులు బాగా వాడి చెట్టుని ఎంతో పెంచుకుంటే అంత దిగుబడి ఉంటుంది. చెట్టు పెరిగే కొద్దీ దిగుబడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు దీన్ని
ఆలోచించి దీని బాగా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి ఈ నెల 29న సోమవారం తేదీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు వీఆర్సీ సెంటర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ర్యాలీగా బయలుదేరానని తెలిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ అభిమానులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. పార్లమెంటుకి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి గారు ఈ నెల 29వ తేదీ అంటే సోమవారం తన నామినేషన్ని దాఖలు చేయనున్నారు. గురుమూర్తి గారు ఉదయం 9 గంటలకల్లా భారత రాజ్యాంగ నిర్మాత మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి బిఆర్ కాలేజీ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో ఆయన తన నామినేషన్ను దాఖలు చేయడం జరుగుతుంది. కాబట్టి 29వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉదయం 9 గంటలకల్లా గురుమూర్తి గారి నామినేషన్ ప్రారంభించేటువంటి బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకొని ఆయనకి ఆశీస్సులు అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఎందుకంటే చాలామంది, చాలా పార్టీలు బలమైనటువంటి అభ్యర్థులను రంగంలోకి దించాలి, బలమైనటువంటి అభ్యర్థులను పోటీకి దించి వాళ్ళ ద్వారా ఓట్లు రాబట్టుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అతి సాధారణమైనటువంటి వ్యక్తి, సామాన్యుడైనటువంటి వ్యక్తి. రేపటి రోజు ప్రజలతో మమేకమై ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలిగినటువంటి వ్యక్తి, ఈ ప్రాంత ప్రజల మనోభావాల అవసరాన్ని బట్టి పార్లమెంట్లో తన గళం విప్పగలిగినటువంటి వ్యక్తి, ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి, సంస్కారం కలిగినటువంటి వ్యక్తి, నీతిగా నిజాయితీగా వ్యవహరించినటువంటి వ్యక్తి, పార్టీ పట్ల నిబద్ధతతో వ్యవహరించినటువంటి వ్యక్తి, వీటన్నిటిని గమనించి ఈరోజు డాక్టర్ గురుమూర్తి గారిని ఎంపిక చేసి ఈరోజు ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీలన్నీ కూడా బలమైనటువంటి అభ్యర్థుల కోసం ఈరోజు వెంపరలాడడం, వెతకడం, ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా ఈరోజు ప్రకటించడం, ఎందుకంటే పార్టీలు బలహీనంగా ఉన్నాయి కాబట్టి బలమైనటువంటి అభ్యర్థుల ఎంపిక కోసం ఈరోజు పోకలాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఏ విధంగా తీర్పునిచ్చారో ఒకసారి చూసిన తర్వాత అంతకన్నా మిన్నగా భారీ మెజారిటీ సాధించేటువంటి దిశగా ఈరోజు 7 శాసనసభ నియోజకవర్గాలు, పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గాల్లో కూడా అందరూ కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలు కానీ నాయకులు అందరూ సమన్వయపరుచుకొని అందరితో కలిసి భారీ మెజారిటీ సాధించేటువంటి దిశగా ఈరోజు ఆలోచన చేస్తున్నాం. కాకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పటికే ప్రారంభించారు దాడి చేయడం, రకరకాలైనటువంటి బురద జల్లేటువంటి పరిస్థితి, ఈరోజు ప్రత్యేక హోదా లాంటి అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి. మేము స్పష్టంగా అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని మేము సాధిస్తాము అని చెప్పి ఇద్దరు కలిసి సంయుక్త ప్రకటనలు చేసినటువంటి వ్యక్తులు, ఈరోజు ఆ తర్వాత 2014 నుంచి 2019 దాకా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఎందువల్ల మీరు ప్రత్యేక హోదాని సాధించలేకపోయారు, ప్రత్యేక హోదాని ఎందుకు ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల ముందు తాకట్టు పెట్టారు, ఆ తర్వాత మీ రాజకీయ అవసరాల కోసం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చివరి రోజుల్లో మరలా యూటర్న్ తీసుకొని ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నించారు. నిన్న ఒక పెద్ద మనిషి చెప్పాడు, మాకు 3 సింహాలు ఉన్నాయి, 4వ సింహం కూడా కనుక వస్తే, 4 సింహాలు కలిసి పోరాడితే మనకి ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుందని చెప్పి చెప్పాడు. ఈ 3 సింహాలు ఏం చేసినట్టు, ఈ 21 మాసాలుగా ఈ 3 సింహాలు గోళ్ళు గిక్కుంటున్నాయా, ఏమి చేసేవి చెప్తే ఈ 3 సింహాలు 4వ సింహాన్ని ఇవ్వడానికి ప్రజలు సిద్ధపడతారు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం, రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, ఎంతమంది ముఖ్యమంత్రులను చూశాం, కొంతమంది కొన్ని పనులు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ ఇచ్చినటువంటి అన్ని పనులు పూర్తి చేశాడు.
అందుకనే ఈరోజు ఎందుకు భారీ మెజారిటీ ఆశిస్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంలో అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి విలువలు విశ్వసనీయత తెలిసినటువంటి వ్యక్తిగా ఆయన మీద నమ్మకంతో ఆ రోజు కొంతమంది ఓట్లు వేశారు కొందరు ఓట్లు వేయడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి చెప్పిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ దిగ్గుజంగా అమలు చేశాడు కాబట్టి కరోనా నేపథ్యంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా ఎన్ని అవస్థలు పడ్డా చెప్పినటువంటి మాటకు వెనకాడకుండా ప్రతి హామీని నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది గురుమూర్తి గారిని గెలిపించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు ప్రజలందరూ కూడా ఈరోజు ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులై మొగ్గు చూపిస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించేటువంటి దిశగా ఈరోజు అడుగులు వేస్తుంది ప్రయత్నం చేస్తుంది తప్పనిసరిగా ఈరోజు ఎవరో చెప్పారు పాపం పెద్ద ఆయన 3 లక్షలు ఆయనే టార్గెట్ విధించుకున్నాడు 3 లక్షల ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 4వ సింహం గెలవబోతుందని చెప్పి చెప్పాడు కాబట్టి ఎవరు గెలుస్తారో ఎవరికి ఓట్లు వేస్తారో అనేటువంటిది గతంలో అనేక సందర్భాల్లో చూసాం నెల్లూరు మినీ బైపాస్ లో ఉన్న జనసేన కార్యాలయంలో హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రామ్ చరణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాన్స్ మాస్టర్ జానీ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు జానీ మాస్టర్ ఆయన సతీమణి రక్తదానం చేశారు అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ థాంక్యూ సో మచ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు స్పెషల్ డే నా లైఫ్లో ఎందుకంటే చరణ్ గారి బర్త్డే అలాంటి వ్యక్తి జన్మించకపోతే చాలామందికి హెల్ప్ అనేది అందినది నాకు తెలిసి ఆయనే రామ్చరణ్ సార్ నాకు చాలామంది కరోనా టైంలో ఫోన్ చేశారు బట్ ఒక 40 మినిట్స్ నాకు ఫోన్ చేసి మాట్లాడింది చరణ్ సారే కరోనా టైంలో 45 మినిట్స్ దాకా మాట్లాడారు ఫోన్ చేసి ఎలా ఉంది ఏంటి బాగుందా లేదా అసలు ఏమైనా డబ్బులు పంపమంటారా లేదంటే ఇంకా వేరే విధంగా హెల్ప్ చేయమంటారా అని చెప్పి లేదు నా చాలా బాగున్నాను ఆ రోజు మీరు చేసిన వాళ్ళ హెల్ప్ వల్ల నాకు ఇచ్చిన సాంగ్స్ వల్ల అంటే మీరు ఇచ్చిన ఎంకరేజ్ వల్ల నేను చాలా బాగున్నాను ఇంకొకటి చరణ్ సార్ గురించి ఇంకోటి ఏంటంటే నేను చాలా ఇండస్ట్రీలో చేశాను తెలుగు తమిళ్ హిందీ కన్నడ సో ఏ లాంగ్వేజ్లో పోయిన పెద్ద పెద్ద స్టార్స్ ఈయన పేరు వచ్చిందంటే చరణ్ సార్ అని అంటే హీస్ ఎ వెరీ గుడ్ గాయ్ హీస్ ఎ గుడ్ హీస్ ఎ ఫెంటాస్టిక్ క్యారెక్టర్ అని ప్రతి ఒక్కరి నోట నేను చరణ్ సార్ గురించి మంచి విన్నాను కానీ చేయగలుగుతాను కొంతమంది కదా నా కొంత అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది బట్ రామ్చరణ్ సార్ గురించి అయితే నేను ప్రతి ప్లేస్లో చాలా పాజిటివ్గానే విన్నాను చాలా మంచి వ్యక్తినే విన్నాను సో అలాంటి మంచి వ్యక్తి బర్త్డే ఈరోజు జన్మదిన మనం ఈ విధంగా నేను జనసేన నెల్లూరు జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చేసుకోవడానికి వచ్చి అండ్ ఇక్కడ నేను బ్లడ్ డొనేట్ చేయటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది మెగా ఫ్యామిలీ కావచ్చు అండ్ ఈ చరణ్ సార్ కావచ్చు ఈ బాబుస్టార్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు వీళ్ళందరి గురించి చాలా కష్టపడుతున్నారు ఎక్కడ ఎక్కడ అంటే నెల్లూరు ఓహో మనం పుట్టిన గట్టే ఓకే అని చెప్పి సో చాలా ఆనందంగా ఉంది సో ఈ విధంగా నేను ఇక్కడ రావటం ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎప్పుడు చరణ్ సార్ ఈ విధంగా మీకు నేను ఏమంటారు బర్త్డే విషెస్ చెప్తున్నాను జన్మదిన శుభాకాంక్షలు అండ్ వచ్చే మీ ప్రతి ఒక్క సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ రావాలని అండ్ ఇండస్ట్రీ హిట్టే కాకుండా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఉండాలని మీ సినిమాలు అండ్ మీరు ఎప్పుడు ఆరోగ్యంగా అంటే 100 ఇయర్స్ అని చెప్పను మీరు 1000 ఎన్ని సంవత్సరాలు ఇంకా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బికాజ్ ఆఫ్ మీ అంత మంచి వ్యక్తి నేను చూడలేదు సార్ ప్రామిస్గా అండ్ ఈ విధంగా మళ్ళీ ఇంకొకసారి హ్యాపీ బర్త్డే సార్ మీరు ఎప్పుడు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ జై బర్త్డే సందర్భంగా ఇక్కడ బ్లడ్ క్యాంప్ నిర్వహించారు మెగా రక్తదాన శిబిరం అని చెప్పి ప్రశాంత్ గారు కండక్ట్ చేశారు చాలా మంచి పని ఇతరులకి బ్లడ్ డొనేట్ చేసి ఇంకొకరికి హెల్ప్ అవుతుందంటే నేను కూడా వస్తానని చెప్పగానే మాస్టర్ కూడా ఓకే రా వెళ్దామని చెప్పి చెప్పారు సో ఇద్దరం కలిసి రామ్ చరణ్ సార్కి బర్త్డే విషెస్ తెలుపుతూ బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాము మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రామ్ చరణ్ యువత తరపు నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రామ్ చరణ్ గారి పుట్టిన సందర్భంగా ఎన్నో బ్లడ్ క్యాంపులు తర్వాత ఎన్నో మొక్కలు నాటే కార్యక్రమాలు పేదవాళ్ళకి ఫుడ్ పంపిణీ కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు ఇక్కడ నెల్లూరు జనసేన పార్టీ ఆఫీస్లో మన నెల్లూరు నగర రామ్ చరణ్ యువత ఆధ్వర్యంలో మన ప్రశాంత్ ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ క్యాంప్ అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు రామ్ చరణ్ యువత అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారు
నెల్లూరు రామచరణ్ యువత ప్రశాంత్ గౌడ్ ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో రామచరణ్ గారి జన్మదిన సందర్భంగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. రామచరణ్ గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చిరంజీవి యువత నెల్లూరు జిల్లా అధ్యక్షులు మంచికంటి శ్యామ్ ఆధ్వర్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో వందలాది మంది మెగా అభిమానులు రక్తదానం చేశారు. చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు సరియు రాజ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై గత వారం రోజులుగా పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించిన యువతకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు ప్రసాద్ యాదవ్, డిస్ట్రిబ్యూటర్ హరి, చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి, గుర్రం కిషోర్, హుస్సేన్, శేఖర్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. మా మెగా బ్రదర్స్ 1500 యూనిట్లు దాకా ఇచ్చారు. పరోక్షంగా 4500 మందికి ప్రాణదానం చేశారు. ఇక్కడ ఈ సందర్భంగా నేను రెడ్ క్రాస్లో చెప్పాల్సింది ఏంటంటే, ఈ రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళకి మా సలీహీలో తరఫున ఒక చిన్న అంటే గౌరవంతో ఒక చిన్న కానుక ఇవ్వాలనుకుంటున్నాము. రెడ్ క్రాస్లో ఎవరైనా మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా జనరల్గా మేము ఇచ్చే ఆఫర్స్ కాకుండా ఒక 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తాం వాళ్ళు ఇప్పుడు పండి కొన్నాం మా దగ్గర. అలాగే రెగ్యులర్గా డోనర్ చేసే వాళ్ళకి మా దగ్గర సర్వీస్ చేయించుకుంటే నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరు దీన్ని వాడుకోవచ్చు. బ్లడ్ డోనర్స్ ఎవరైనా సరే మా దగ్గర సర్వీస్ చేయించుకుంటే లేబర్ ఛార్జెస్ ఏమి ఛార్జ్ చేయము, మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాము. దీన్ని కూడా నెల్లూరు జిల్లా ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. నెల్లూరు జిల్లాలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈ బ్లడ్ బ్యాంక్ సక్సెస్ఫుల్గా ఇంత బాగా నిర్వహించినందుకు ముందుగా చిరంజీవి యువత అధ్యక్షుడు చిరంజీవి అధ్యక్షుడు శ్యామ్కి ప్లస్ యువతలో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఎవరికి బ్లడ్ దొరకకుండా ఇబ్బంది పడకూడదని ఒక మంచి ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడో ఈ బ్లడ్ బ్యాంక్ అనే ఒక విధాన్ని ప్రారంభించారు. దాన్ని ఇన్ని సంవత్సరాలుగా ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న చిరంజీవి యువత కంటిన్యూ చేస్తూ దాన్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఈ రోజుకి కూడా దానికి ఎంతమంది రక్తదానం చేస్తూ దాన్ని కంటిన్యూ చేస్తున్నందుకు నిజంగా అభినందించిన విషయం. అధ్యక్షుడు ప్రసాద్ కూడా నాకు చాలా తెలిసిన వ్యక్తి, అతను చాలా మంచి వ్యక్తి. ఈ కార్యక్రమం ఇంత దగ్గరుండి బాగా చేసినందుకు ప్రసాద్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చేసిన వీళ్ళందరికీ ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. ఆ మెగా వారసుడు రామ్ చరణ్ గారి 36వ జన్మదిన వేడుకల్లో భాగంగా జిల్లాలో అనేక రక్తదాన శిబిరాలు, వైద్యదాన శిబిరాలు ఏర్పాటు చేశాం. దీనిలో పాల్గొన్న ప్రతి అభిమానికి శిరస్సు వంచి పదవివందనం చేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాల్ని దిగ్విజయంగా పూర్తి చేసిన ప్రతి మెగా అభిమానికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి రాష్ట్ర నాయకులు వై రవికుమార్ గారికి, కృష్ణారెడ్డి గారికి, కొట్టే వెంకటేశ్వర గారికి, శేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి మొదటి అడుగు మాతో నడిపించడానికి ముందున్న మా సరే రాజ్కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంతటి విపత్తు సమయంలో కూడా మెగా అభిమానులు అంటే ఏందో చూపించారు. రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో దాదాపు 1500 యూనిట్లు రక్తదానం జరిగింది గత 10 రోజుల నుంచి. ఇంతటి భారీ మొత్తం నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో ఎప్పుడు జరగలేదు. మొట్టమొదటిసారి 10 రోజుల్లో 1500 యూనిట్లు రక్తదానం జరగడం అంటే చిన్న విషయం కాదు. ఇంతటి మహాకార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన ప్రతి మెగా అభిమానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నెల్లూరు జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో గత 14వ తేదీ నుండి ఈరోజు 27వ తేదీ దాకా నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి నియోజకవర్గంలో ప్రతి మెగా ఫ్యామిలీ అభిమానులు అయితేనేమి, ఆ నియోజకవర్గం ఇన్ఛార్జీలు అయితేమి, చిరంజీవి యువత అధ్యక్షులు అయితే ప్రతి ఒక్కరూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకల్ని దగ్గరుండి ఎంతో ఘన విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆరోగ్య బలాలతో ఉండాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఎప్పుడో మెగా ఫ్యామిలీకి ఉండాలని నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున ఆ భగవంతుడికి మేము కోరుకుంటున్నాం. నెల్లూరు నగరంలోని 13వ డివిజన్ వేపదొరువు చెప్పుల ఫ్యాక్టరీ ప్రాంతంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ అధికారులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుని వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఊటుకూరు నాగార్జున, కత్తం ప్రతాప్ రెడ్డి, తుమ్మల కొండారెడ్డి, నెల్లూరు సుబ్బారెడ్డి, తుమ్మల శంకర్రెడ్డి, శేషు, ఎస్కే మాబు, నక్క శ్రీనివాసులు, తోలిమేటి రాజు, రమేష్, రాజేష్ బాబు, శంషాద్, విజయ డైరీ చైర్మన్ కొండెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వైఎస్ఆర్ సమావేశ మందిరం నందు శనివారం కోవిడ్-19 మెడికల్ ఆఫీసర్లతో నగర మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ గిరీష అత్యవసర సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాధిపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తూ తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో కరోనా వ్యాధి ప్రబలుతున్న కారణంగా వైద్యాధికారులు, వైద్య సిబ్బంది అప్రమత్తమై నగర పరిధిలో ప్రతి గృహాన్ని సందర్శించి కరోనా వ్యాధి గురించి మరియు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్ వాడడం గురించి అవగాహన కల్పించాలని, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం మొదలైన లక్షణాలు ఉంటే దగ్గరలోని పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి కలవాలని, ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిందిగా మేయర్ గారు ఆదేశించడమైంది. మురికివాడలో గుర్తించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారు. నగర ప్రజలను ఉద్దేశించి ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ చేయించుకోవాలని, వైరస్ వ్యాప్తిని నిర్వహించేందుకు నగర ప్రజలు వ్యక్తిగతంగా ఇమ్యూనిటీ పెంచుకునే దిశగా పండ్లు, కోడిగుడ్డులు, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని మరియు మాస్కులు, శానిటైజర్లు వాడాలని తెలియజేశారు. ఈ సమావేశంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ గిరీష, ఆరోగ్య అధికారి డాక్టర్ సుధారాణి, మేనేజర్ హసీం, డిఎస్ఓ నీలకంఠేశ్వరరావు, ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంట నందు వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. వేలాదిగా భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీ స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అలాగే ఈవో గారు, చైర్మన్ గారు మాల్యాద్రి గారు, రాధాకృష్ణ గారు ఈవో గారు, అలాగే రావాలి శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా సహాయ సహకారం అందిస్తూ గ్రామస్తుల సహకారంతో ఈ ఉత్సవాలు ఈ సంవత్సరం చాలా ప్రతి సంవత్సరం కంటే కూడా వైభవంగా విధి విధానంగా ఎక్కడా లోటుపాట్లు లేకుండా స్వామివారికి జరగటం చాలా విశేషం. ఈ సంవత్సరం వైభవంగా జరుగుతుంది. అందరూ కూడా దర్శించండి, శ్రీనివాసాన్ని ప్రార్థించండి, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, స్వామివారి యొక్క దివ్య కటాక్ష వీక్షణములు అందరూ కూడా పొందుతారని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఓం నమో వెంకట. ఓకే, శ్రావణ మాసంలో దర్శనం నుంచి ప్రారంభమైన నెల్లూరు జిల్లా గోదావరి మండలం అనబెట్టుకున్న గ్రామంలో వెంచేస్తున్న అనాదిగా తరతరాలుగా పూజలు అందుకుంటున్నటువంటి నారదముని ఇంద్రుల వారి యొక్క తపశక్తి ధారపోసి నారదముని వారిని దర్శించినటువంటి స్వామివారు చాలా శక్తివంతులు. ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక సాలగట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ శార్వరి 4 సంవత్సరంలో 2021 పాల్గొన మాసంలో శుద్ధ దశమి నుంచి మొదలై బహుళ పాడ్యం వరకు జరుగుతాయి. 7 రోజుల మొత్తం మీద ఈ ఉత్సవాలు ప్రారంభం జరుగుతుంది. అందులో ఈవేళ 5వ రోజు స్వామివారికి ఉదయం మొక్కుబడులు చెల్లించుకుని భక్తులందరూ కూడా వేలాదిగా విచ్చేసి స్వామివారి భక్తులు మొక్కుబడులు చెల్లించుకున్నారు. మొదటి రోజు అంకురార్పితమైనటువంటి ఈ బ్రహ్మోత్సవం, శేషవాహనం, అలాగే హనుమంత వాహనం నిన్న అత్యంత వైభవంగా సుమారుగా 60,000 మంది భక్తులు స్వామివారిని గరుడోత్సవంలో పాల్గొని భక్తులు దర్శించుకున్నారు. అలాగే ఈరోజు మరి కాసేపట్లో తెప్పోత్సవం ప్రారంభమవుతుంది. ఉభయ దేవేరి సమేతుడి శ్రీనివాసుడు శ్రీవారి పుష్కరంలో కోనేరులో తెప్పోత్సవానికి బయలుదేరిగా కాసేపట్లో ఈ లోపల గర్భాలయంలో మూలవిరాటికి దివ్యమంగళ విగ్రహ స్వరూపానికి విశేషంగా చందనాల గుప్పంతో గంధంతో స్వామివారికి కింద నుంచి పైదాకా చందనంతుడు అలంకరించి విశేషమైనటువంటి అలంకరణలో స్వామి దర్శనమిస్తున్నాడు. ఈరోజు 5వ రోజు కావున భక్తులు విరివిగా పాల్గొని మహిమాన్వితమైనటువంటి శక్తివంతమైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని భక్తులందరూ కూడా పొందుతారని చెప్పి, ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. స్వామి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. వైఖానస
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గురుమూర్తి గారు మార్చి 29వ తేదీ సోమవారం ఉదయం నామినేషన్ దాఖలు చేస్తున్నందున ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ గురుమూర్తి గారు మార్చి 29వ తేదీ సోమవారం ఉదయం 9:30 విఆర్ కళాశాల కొడలినందు గల మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి నాయకులు కార్యకర్తలందరితో కలిసి ర్యాలీగా బయలుదేరి నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ప్రజలు డాక్టర్ గురుమూర్తి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరెంట్ ఆఫీస్లో కైపు ఎక్కువై కొట్టుకున్నారు. కొవ్వూరు దళితవాడలో దారుణం. షేకున్ అనే మహిళపై దాడి చేసి గొంతు కోసిన కానిస్టేబుల్ సురేష్. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మంచుకంటి సామ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. మెడికల్ ఆఫీసర్లతో అత్యవసర సమావేశం. కోవిడ్-19 వ్యాక్సినేషన్ అందరికీ అందాలి. గురుమూర్తికి ఆశీస్సులు అందించండి. జేఎన్టీడే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.